హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ ప్రస్తుతం ఇవాళ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు దొంగతనం జరిగింది అసలు ఏం జరిగింది అన్న దానిపై ఇవాళ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దిశపత్రికలో వచ్చినటువంటి వార్త చూస్తే చూడండి డిప్యూటీ సీఎం బట్టి బట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం బెంగాల్లో చిక్కిన దొంగలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం కలకలం రేపింది బట్టి బట్టి విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో బంజారాయల్స్ రోడ్ నంబర్ పద్నాలుగులో ఉన్న ఆయన సొంత ఇంటికి దొంగలు కన్నం వేశారు తాళం పగలగొట్టి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్లోని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో ఏడో నంబర్ ప్లాట్ఫామ్పై జీఆర్పి పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తాము దొంగలమని ఒప్పుకున్నారు నిందితులు బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్ ఉదయ్ కుమార్ ఠాకూర్గా పోలీసులు గుర్తించారు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారని ఖరగ్పూర్ జిఆర్పి ఎస్పీ దే దేపశ్రీ సన్య సన్యల్ వెల్లడించారు వారి వద్ద నుంచి రెండు పాయింట్ రెండు లక్షల రూపాయల నగదు వంద గ్రాముల బంగారు నాణం కొంత విదేశీ కరెన్సీ నోట్లు పెద్ద మొత్తంలో బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకు చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు ఇది ఇక్కడ కాదు బెంగాల్లో పట్టుకున్నారండి ఇక్కడ మన హైదరాబాద్ బంజారా బంజారాహిల్స్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గంట దొంగతనం చేసుకొని బెంగళూరు వెళ్తే అక్కడ బెంగళూ అక్కడ బెంగాల్ సారీ బెంగాల్ వెళ్తే బెంగాల్లో ఉన్నటువంటి పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని దొంగలన్నీ పట్టుకొని ఆ తర్వాత బంజారాయల్స్ పోలీసులకి అప్పజెప్పినట్టు మనకి తె అప్పజెప్పినట్టు సమాచారం ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు విచారణ అనంతరం తెలంగాణలోని బంజారాయల్స్ పోలీస్ స్టేషన్ సంప్రదించగా ఆ పోలీస్ స్టేషన్లో ఈ చోరీ ఘటనకు సంబంధించి నిందితు నిందితుడు రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదైనట్లు గుర్తించారు అంటే దొంగతనం జరిగిన తర్వాత ఇంట్లో ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు బంజారాయల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బంజారాయల్స్ పోలీస్ స్టేషన్లో రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదైనట్లు గుర్తించారు ఈ ఈ చోరీ ఘటనకు సంబంధించి నిందితుడు రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదైనట్లు గుర్తించారు ఎక్కడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇతని పేరుపై రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదైనట్లు గుర్తించారు నిందితులను కరగ్పూర్ కోర్టుకు హాజరుపరచనున్నారు అక్కడ దొరికారు కాబట్టి అక్కడనే వారిని పోలీసులు కోర్టుకి హాజరుపరిచినట్టు మనకి తెలుస్తుంది మరి జరిగిన సంఘటన ఇక్కడ హైదరాబాద్లో చేసి అక్కడ బెంగాల్లో ఒక రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ ఏడో నంబర్ ప్లాట్ఫామ్పై జిఆర్పి ఏడో నెంబర్ ప్లాట్ఫామ్పై ఉన్నటువంటి వీరిని జిఆర్పి పోలీసులు అంటే అక్కడ రైల్వే పోలీసులు ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులు తనిఖీ చేస్తుండగా అనుమానం కలిగి వీళ్ళని పట్టుకున్నారు పట్టుకుంటే అసలు విషయం బయట పడ్డది తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం చేసి అక్కడికి పారిపోయినట్టు తెలుస్తుంది మరి ఇతను ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అయినా అక్కడ పనిచేసే అయినా అనేది మనకి తెలియాల్సిన అవసరం ఉంది లేదా బయట నుంచి ఎవరైనా కుట్రపూరితంగా దొంగత దొంగతనానికి రెక్కి వేసి నిర్వహించుకొని చేసిన విధానమా లేకపోతే ఇంట్లో ఉన్న సంబంధం ఉన్నటువంటి రిలేషన్ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు అనేది కూడా మనకి సమాచారం తెలియాల్సి ఉంది ఓకే మొత్తానికి చూసుకుంటే మాత్రం డిప్యూటీ సీఎం ఇంట్లో ఇటువంటి దొంగతనం ఘటన జరగడం అనేది తెలంగాణ రాష్ట్ర కూడా ఒక సంచలనాన్ని రేపింది అని చెప్పొచ్చు మొత్తానికి అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఆ కోర్టుకు హాజరుపరిచినట్టు తెలుస్తుంది నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం నేను మీ రాజు నమస్తే